హాయ్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ చేసిన ఓ ప్రాంక్ వీడియో వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది. సినిమా రివ్యూలతో ఫేమస్ అయిన యువకుడు చేసిన సూసైడ్ ప్రాంక్ లో భాగమయ్యారు విశ్వక్. అయితే ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూ సెన్స్ ఏంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు. విశ్వక్ సేన్ పై ఓ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు కూడా. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టిబాబు గారితో TV9 న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. కేసు ఫైల్ చేసిన లాయర్ ను కూడా లైన్ లోకి తీసుకొచ్చారు. అయితే కొంతసేపు నడిచిన తర్వాత చర్చ పక్కదారి పట్టింది. ఆ యాంకర్ పాగల్ సేన్ డిప్రెస్డ్ పర్సన్ అంటూ సంబోధించడంతో హర్ట్ అయిన విశ్వక్ సేన్ తనను పర్సనల్ గా టార్గెట్ చేసి కించపరిచినందుకు పరువు నష్టం దావా వేసే హక్కు ఉందని, కానీ అలా చేస్తే వారికి తనకు తేడా ఏముందని అన్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య యూత్ విపరీతంగా వాడుతున్న ఒక బూతును కూడా వాడాడు విశ్వక్ సేన్. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ గట్టిగా అరిచింది. మీరే ఇంటర్వ్యూకి పిలిచి మీరే నన్ను మాటలు అంటున్నారు అని చెబుతూ విశ్వక్ బయటకు వచ్చేశారు. అయినా సరే ఆ యాంకర్ ఆగకుండా నోరు మూసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అరవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు సదరు యాంకర్ పై, న్యూస్ ఛానల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేలా చేసింది. డిబేట్ కు ఒక హీరోని పిలిచి గెట్అవుట్ అంటూ బయటకు పంపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక అంతేకాదు, ఆ యాంకర్ తనే న్యూస్ ఛానల్ కు ఓనర్లా ఫీల్ అవుతూ స్టూడియో నుండి వెళ్లిపోమని ఆదేశించిందంటూ నెటిజన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక డీజే టిల్లు సినిమాలో హీరో తన తండ్రితో చెప్పే డైలాగ్ ని దీనికి అన్వయిస్తూ, నువ్వు ఆ స్టూడియోలో వర్క్ చేస్తున్నావు అంతే, ఆ స్టూడియో నీది కాదు అని కామెంట్స్ పెడుతూ యాంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఏ ఇష్యూ దొరికినా మధ్యలోకి దూరాలని ఎదురు చూసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా విశ్వక్ వర్సెస్ TV9 యాంకర్ వివాదంలో ఎంటర్ అయిపోయారు. ఒక పురుషుడి కన్నా ఓ మహిళ పవర్ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు, ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు అంటూ ఓ ట్వీట్ చేసిన RGV సదరు యాంకర్ ను ట్యాగ్ చేశాడు. అయితే వర్మ వ్యంగ్యంగా అంటున్నాడో సీరియస్ గా చెప్తున్నాడో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే TV9 న్యూస్ ఛానల్ దీన్ని అంత ఈజీగా వదిలేయకూడదని అనుకుందో ఏమో, స్టూడియోలో విశ్వక్ సేన్ పిచ్చి వేషాలు స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. అందులో విశ్వక్ సేన్ స్వీట్స్ తెచ్చి యాంకర్ కి ఇవ్వడం, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను కూడా ఓట్లు వేశానని చెప్పడం కనిపించింది. అయితే లైవ్ లో యాంకర్ గెట్అవుట్ అంటూ గట్టిగా అరిచిన వీడియోని డిలీట్ చేసి పిచ్చి వేషాలు అంటూ ఆఫ్ ది రికార్డ్ విశ్వక్ సేన్ వీడియోని పోస్ట్ చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. నిన్నటి నుండి ప్రాంక్ వీడియో మీద విశ్వక్ ని ట్రోల్ చేసిన నెటిజన్లు డిబేట్ లో జరిగిన ఇష్యూతో న్యూస్ ఛానల్ అలాగే యాంకర్ మీద పడ్డారు. వీరిపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ TV9 యాంకర్ మధ్య మాటల యుద్ధం సీరియస్ గా జరిగినా ఇది కూడా ప్రాంక్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో స్టూడియోలలో కెమెరాల ముందు తిట్టుకున్న వాళ్ళు బయటకు వచ్చి కలిసి కాఫీలు తాగిన సందర్భాలున్నాయి. అందులోనూ ఈ మధ్య రేటింగ్స్ తక్కువ వస్తున్నాయని ఇలా కావాలనే ప్లాన్ చేశారేమో అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఏదైతేనే ఈ వ్యవహారం అంతా విశ్వక్ సేన్ సినిమాకు రిలీజ్ కు ముందు కావాల్సినంత ప్రమోషన్ను తెచ్చిపెట్టింది. ఏ హీరో అయినా తన చిత్రానికి ప్రచారం కావాలని కోరుకుంటాడు. ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ విషయంలో అదే జరిగింది. ఇప్పటి వరకు అసలు ఇలాంటి సినిమా ఉందని తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం పరోక్షంగా విశ్వక్కు మేలు చేస్తే TV9 స్టూడియోను విమర్శల పాలు చేసిందనేది అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you.